తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కోవిడ్ బాధితులు కోనుకొని 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. పుత్తూరు కార్వేటి నగరం నగరి తిరుపతిలకు చెందిన వారు మార్చడం జరిగింది. ఇందులో ఇప్పటిదాకా 100 మంది ఇక్కడ పాజిటివ్ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో దాదాపు 70 మందిని డిశ్చార్జ్ చేస్తాం. సక్సెస్ఫుల్ గా వాళ్ళందరూ కూడా నెగిటివ్ అయ్యి తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు 30 మంది అట్ ప్రెసెంట్ సెంటర్ లో ఉన్నారు. మరలా ఇంకొక 18 మందిని కూడా ఈరోజు పంపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు పుత్తూరు కార్వేటి నగరం నగరి తిరుపతిలకు చెందిన వారు డిశ్చార్జ్ అయ్యారు. వీరందరికీ ప్రభుత్వం తరపున 2000 రూపాయల నగదును అందజేసినట్లు రియా సూపరింటెండెంట్ డాక్టర్ భారతి, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ఈబి దేవి, పిఆర్ఓ కిరణ్ వెల్లడించారు. ఇప్పుడు 30 మంది అట్ ప్రెసెంట్ సెంటర్ లో ఉన్నారు. మరలా ఇంకొక 18 మందిని కూడా ఈరోజు పంపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు రౌండ్ ది క్లాక్ 24/7 చేయడం జరుగుతుంది. డాక్టర్స్ 3 షిఫ్ట్స్ లోనూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చడానికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. అందులో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు పెడుతున్నారు. వాళ్ళకి మంచి న్యూట్రిషియస్ మరియు డెలిషియస్ ఫుడ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా వాళ్ళు అడిగినప్పుడు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో వాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో, హోమ్లీ అట్మాస్ఫియర్లో ఇక్కడ సంతోషంగా ఉంటూ వాళ్ళు డిశ్చార్జ్ కావడానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఈ పద్మావతి నిలయం ఉంది. చంద్రగిరి ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు నారాయణ భరత్ గుప్త గారు వారి నేతృత్వంలో వారి గైడెన్స్లో టైం టు టైమ్ ఒక ఇంటిలో ఉన్నటువంటి ఫీలింగ్తో వాళ్ళు తొందరగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా మా టీం అందరం కూడా వర్క్ చేస్తున్నాం. సింప్టమ్స్ రాకుండా అన్ని విధాలుగా చూసుకుంటాం. న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేస్తున్నాం. 2 పూట్ల 2 సార్లు రోజుకు 4 గుడ్లు, రాయి గంజి, రాయి జావ అంటారు, మళ్ళీ డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాము. అందరికీ తెలుసుగా అని చెప్పేసి సిద్ధ వైద్యం కూడా చేస్తున్నాము. అన్ని విధాలుగా వీళ్ళకి పాజిటివ్ నుంచి నెగిటివ్ కన్వర్ట్ అయ్యేదానికి 10 రోజుల లోపలనే మేము కృషి చేసి 10 రోజుల తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. రోయా నుంచి పద్మావతి నిలయానికి తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి ఇక్కడ రోయాలో కంటే కూడా పద్మావతి నిలయంలో పేషెంట్ని ఎక్కువ కేర్ తీసుకొని చూడడం జరిగింది. ఎవరైతే కరోనాలో ఎఫెక్ట్ అయినారో వాళ్ళకందరికీ మొత్తం 3 పూట్ల మంచి డైట్తో కూడుకున్న ఆహారం ఇవ్వడము, అలాగే లెమన్ టీ ప్లస్ ఈవినింగ్ రాగి జావా, తర్వాత డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్, అలాగే నైట్ ఏదో ఒక ఫ్రూట్ ప్రతిరోజు ఇవ్వడము, రోజుకు 4 గుడ్లు మంచి డైట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఏ సిచ్యువేషన్ అయినా గవర్నమెంట్ హ్యాండిల్ చేసే దాని విధానాన్ని బట్టి దాని రిజల్ట్స్ గవర్నమెంట్ని అఫెక్ట్ చేసేది ఉంటాయి. ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి దీన్ని నియమించిన నోడల్ అధికారులు కానీ వీళ్ళందరూ దీన్ని చాలా బాగా డీల్ చేశారు. డీల్ చేయడమే కాకుండా ఎవరైతే అధికారులు ఈ యొక్క కరోనాని హ్యాండిల్ చేశారో ఈ సిచ్యువేషన్ని గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. అవసరమని అడగడము, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదో బ్లడ్ టెస్ట్లు చేసో, ఇంకొకటి ఏదో ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడము, ఇంజక్షన్ వేయడము అలాంటివి ఏం కాదనమాట. జస్ట్